హలో నమస్తే సేఫ్ గా ఉన్నారా ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరూ సేఫ్ గా ఉండాలి సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫోక్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫోగ్ మెషిన్ జస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి కాంబో ఆఫర్ లో మూడు వస్తువులు ఒకటి ఫాగ్ మిషన్ ఇంకోటి పర్స్ ఆక్సిమీటర్ ఇంకొకటి వేపరైజర్ ఈ మూడు కలిసి కాంబో ఆఫర్లో మీద చేసుకోవచ్చు ఐదు వేల ఐదు వందల రూపాయలకే ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించిన నెంబర్ కి కాల్ చేసి ఈ ఆర్డర్ని ప్లేస్ చేయండి సద్గురు జగ్గి వాసుదేవ్ ఈ పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారేమో ఆయనను ఎలాంటి ప్రశ్న వేసినా సమాధానమిస్తారు జీవితంలో ఒంటరితనం నుంచి విజయం వరకు ప్రేమ నుంచి శృంగారం వరకు నింగి నుంచి నాసా వరకు ఆయన దగ్గర ప్రతిదానికి సమాధానం ఉంది అయితే ఆయన ఇషా ఫౌండేషన్ ద్వారా తనవంతు సాయం అందిస్తున్న ఆయన సద్గురుగా ఇరవై ఐదేళ్ల వయసుకే మారారు ఆయనకి పెళ్లి కూడా అయింది పాప కూడా ఉంది కానీ భార్య మరణం ఆయన జీవితంలో విషాద ఘటన ఇరవై ఐదేళ్ల వయసులో వ్యాపారం చేసుకుంటూ తనకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకున్న ఆయన ఏమీ సాధించాను నా జీవితం ఎటువైపు నేను ఎవరు నాలో ఉన్న నేను ఎవరు అని తనను తాను ప్రశ్నించుకున్న ఆయన ప్రశాంతమైన కొండల ప్రాంతానికి వెళ్లి ధ్యానం చేశారు కేవలం పది నిమిషాల ధ్యానంలో స్పృహ లేకుండా పడిపోయారు ఆ తర్వాత లేచిన ఆయన కళ్ళు తెరిచి నాలుగున్నర గంటల పాటు తన శరీరాన్ని తన ప్రాణాన్ని తన ఆలోచనలను కేంద్రీకృతం చేసుకొని అర్థం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు తన జీవితం ఆలోచనల్లోంచి ధ్యానంలోంచి వచ్చిన కన్నీళ్లు ఆయన చొక్కనే కాదు శరీరాన్ని కూడా తడిపాయి నాలుగున్నర గంటల జీవితం ఆయనకు పది నిమిషాల్లో గడిచింది అప్పటికే యోగా ధ్యానం మీద పట్టున్న ఆయన మెడిటేషన్ తో సంపూర్ణ జీవితాన్ని అర్థం చేసుకున్నారు మంచిని చూడడం మంచి చేయడం నుంచి తన వ్యక్తిగత జీవితంలో యువకుడిలా అడ్వెంచరస్ కూడా చేశారు ఆయన ఇంకా చెప్పాలంటే సద్గురు జీవితంలో యవ్వనం ఉందా అని ఎలా ఉండేవారు అని శోధిస్తారు అప్పటి నుంచి ఆయన వ్యక్తిగత జీవితం నుంచి సద్గురు అవతారం ఎత్తారు తనకు తెలిసిన యోగా మెడిటేషన్ ను నలుగురికి నేర్పారు ముఖ్యంగా కర్ణాటక హైదరాబాద్ లో ఆయన జీవితం ఎక్కువగా సాగింది పుస్తకాలు విపరీతంగా చదివారు ప్రపంచమంతా తిరిగారు మనిషి జీవితం మనసులోని ఆలోచనలను ఎంతో ధ్యాసగా వ్యక్తిగత జీవితంతో పోల్చుకుని ఆయన సద్గురుగా అవతారం దేశమే కాదు విదేశాలు కూడా పర్యటిస్తూ మెడిటేషన్ గురించి గొప్పగా సమాధానాలు ఇస్తూ యువతను తన ప్రసంగాలతో స్పీచ్లతో వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అయితే సద్గురు స్పీచ్ వింటే ఎవరికైనా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఎంత బాగా చెబుతున్నారు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అని అనుకుంటారు ఆయన యువకుడిలా ఎన్ఫీల్డ్ మీద పరిగెడతారు వృద్ధుడిలా స్పీచ్లు ఇస్తూ ఉంటారు అయితే సద్గురు మీద విమర్శలు కూడా ఉన్నాయి అంతరిక్షం మీద శరీర నిర్మాణం మీద భోజనం మీద డాక్టర్లకే తెలియని విషయాల మీద ఇచ్చే ప్రసంగాలకు కొంతమంది చిరాకు పడుతూ ఉన్నారు నాన్ సెన్స్ అని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూ ఉన్నారు ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ కు లోతుగా మీద గుండె

ప్రపంచం వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకున్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్ మరి ఈ సద్గురుపై మీ అభిప్రాయం కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి